मध्यवर्ति नारायण सरसो नम ओं जपाकृतंगाशंकाशपेय महादिम ओम आंजनेयजामिद्महे वायुपुत्राय तन्नो अंजनी प्रचोदयातो ओम सर्व सर्वसिद्धिदाब्जुर्म सर्व गुरुदेवता श्रीडी सनो आर्यमुनिरेकच्छ समुद्र चगुराई अक्षदांतवल हम सर्पयामि ओम विश्व ब्रह्म सम दैवे सत्यरांशित सत्यम जो रावणी में ओम तच्चम जो रावणी महे गातुम जिज्ञाले गातुम जिज्ञपदे दैवे सस्यरान शिव्य ऊर्ध्वम जिगादो अस्तुते पदे शमशतिष्पदे ओम यज्ञेन गमन्तदे वस्तानि धर्मानि प्रथमन्यासं देहनाकं महिम्नसंते यत्र पूर्वे साच्यं सन्ति देवा राजादि राजायं सय्य साइने नमो रावणि महे गातुम जिज्ञाले गातुम जिज्ञपदे ओम तच्चम ज ओम तच्चम जो रावणी मह गातुम जिज्ञाय गातुम जिज्ञपदे दैवे सस्यरान शिव्य ऊर्ध्वम जिगादो अस्तुदेपदे शमशतिष्पदे ओम यज्ञेन गमन्तदे वस्तानि धर्माणि प्रथमन्यासं देहनाकं महिम् ओम तच्चम जो रावणी मह गातुम जिज्ञाय गातुम जिज्ञपदे दैवे सस्यरान शिव्य ऊर्ध्वम जिगादो अस्तुति पदे शुभ चतुष्पदेशमशतिष्पदे
ఉండే ఒకటి ఆత్మీయ దిగ్భ్రాంతి జ్వరమ నేను నాలుగు కట్టి పెట్టింది అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భగవాన్ నవగ్రహ ఇంద్రాది పాలక మహాలక్ష్మి మహాసంసని మహాగౌరీ దేవత ఈ ఉద్దాశ్రమ అన్నాని నెలకొల్పిన కాసం శంకరయ్య గారు కీర్తిశేష్ కాసం గారికి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని నేను కోరుతూ వారి ఇక్కడ గుట్టరాజేశ్వర స్వామి శివాలయం వారి ఆత్మలో ఉండే వారి ఆత్మనే ఇప్పుడు నా ఆత్మలోకి వచ్చినందు అనుకుంటున్నాను. శంకరయ్య సార్ గారు వారి నాకు ఇది నిర్మాణం అయిన తర్వాత కొద్ది రోజులు చూపించడం జరిగింది. ఇట్లా ఉన్నదంటే చూద్దాం అనుకున్న అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. వారి వచ్చి ఇక్కడ చూస్తే వీరి గిరినాభూషణ గారిని వెంగ భోగంకృష్ణ గారు వీళ్ళని సంప్రదించి నేను ఏంటంటే జీవితంలో పట ఏదో ఒక సేవ చేయాలి, మంచి సేవ చేయాలనేది ఉద్దేశం మీదనే మేము ఈ మా తోటి ఇవి సభ్యులు కాలగిరి బాపరెడ్డి కానీ రంగు రాజయ్య గారు మిగతా చాలామంది ఉన్నారు. ఒక 10 మంది మెంబర్స్ కంటే ఒక కమిటీ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మేము సాశక్తుల
अंदर सहकार फौडर सहकार सभ्यु सहकार सहकार वृद्धाश्रम नड़ा आलोचन उद्वी द्वारा इद्त नड़दान ची मैं मुंबर भुवनेश्वर गुट मेम उचित मेम सुग उचित नड़पाल उचित चेयरने उदेश जी एमी लेने आधार लेनी उपा वृद्धुन తీసుకొని వారికి మంచి సౌకర్యం కల్పించి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళను మంచి ఆరోగ్యంగా చివరి టైంలోకి వారు తృప్తిగా మరణించే వరకు మేము వాళ్ళను ఆదుకుంటామని చెప్తూ నేను గతంలో చాలా రోజుల క్రితం ఈ ఆశ్రమాన్ని మొదలుపెట్టాలని చెప్పి సంకల్పంతో చాలామంది ఇందులో పాల్పంచుకోవడం జరిగింది కొన్ని కారణాల చేత మరి అది ఆగిపోవడం జరిగింది మరియు ఇప్పుడు మాజీ చైర్పర్సన్ గిరినాభూషణం గారు ఎంకన్న గారు అదే విధంగా రాజన్న గారు శివశంకరన్న గారు ఇంకా అనేక మంది దాతలు ముందుకు వచ్చి మే ఒక వస్తు రూపేనా డబ్బుల రూపేనా స్థలం రూపేనా కూడా లక్షలాది రూపాయలు వెచ్చించి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల పట్టణానికి పూర్తిగా అందుబాటులో ఉంది. ఇక్కడ రాజరాజేశ్వర గుట్టరాజేశ్వర స్వామి సన్నిధిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచిగా ఇంట్లో ఏ విధంగా అయితే మనం సాధారణ జీవితం గడుపుతామో ఆ విధంగా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడం అంటే ఇది నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. దినవారీ చర్యలో మనం అనేక కార్యక్రమాలు చేస్తాం కానీ వాటన్నిటికంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం జగిత్యాల మున్సిపల్ వార్డు 11వ వార్డు పరిధిలో వస్తుంది. మేము కూడా ఇందులో పాల్పంచుకొని మా వంతుగా ఏదైనా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ అదేవిధంగా ఇంకా వృద్ధాశ్రమాన్ని ముందు ముందు డెవలప్ చేసే కార్యక్రమంలో భాగంగా గౌరవ మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు జగిత్యాల శాసనసభ్యులు వారి దృష్టి తీసుకెళ్ళి చైర్పర్సన్ గారు దృష్టి కూడా తీసుకెళ్ళి ఇంకా ముందుకు తీసుకువెళ్ళే విధంగా మా పాలక వర్గం తరఫున మేము కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పి అందరూ కూడా మరి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదాసమానికి విరివిగా విరాళాలు ఇచ్చి వాళ్ళ ఉదారతను చాటుకోవాలని చెప్పి మరి దీన్ని ఇంకా ముంగడి జరిగి తీసుకుపోయే విధంగా ఎవరైతే ఇప్పుడు వాళ్ళు సేవ చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుని ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని చెప్పి జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు. గాయత్రి వానప్రస్థ వృద్ధాశ్రమం ప్రారంభించడానికి గల కారణాలు గతంలో కాసం శంకరయ్య సార్ గారి ఆలోచన విధానంతో వారి పిలుపు మేరకు మేమందరం వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలనుకుని చేయడం, పురుడు వైరాగ్యాలు వచ్చిన దానికి నన్ను ముందర పెట్టి సార్ చేయమని సార్ ఆశీర్వాదంతో లక్షల్లో కూడా వెనుకాడకుండా జేబులతో ఖర్చు పెట్టుకొని ఈ నిర్మాణం చేయించడం జరిగింది. చేయించిన తర్వాత ఆనాటి కారణాల వల్ల వృద్ధ ఆశ్రమం అవసరమా లేదా అనే దాంతో చేసేవాళ్ళు లేకపోవడం వల్ల ఇప్పటివరకు పెండింగ్ ఉన్నది. ఈరోజు శంకరన్న వీళ్ళు రావడం, మేము నిలబడి చేస్తామని రంగు రాజయ్య సూర్య శంకరన్న గారు వచ్చి చేస్తే దానికి మా కమిటీ తరఫున మా అధ్యక్షుల వారు గిరినాభూషణం గారి ఆధ్వర్యంలో కూర్చొని మాట్లాడుకొని వారికి ఒక 5 సంవత్సరాలు ఇచ్చి చూద్దాం, నడిస్తే కంటిన్యూ చేద్దాం లేదా మళ్ళీ మనమే ఆలోచన చేసి చేద్దామనే ఆలోచనతో వారికి ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఏమాత్రం ఆధారం లేని వృద్ధులను తీసుకొచ్చేసి వారికి సేవాభావంతో ఈ సేవ స్టార్ట్ చేసినాం తప్ప ఎవరో తండ్రి కొడుకులు తల్లి తండ్రులు ఉండి అంటే కొడుకులు కోడళ్ళు ఉండి బిడ్డలు అల్లన్లు ఉండి కూడా రోడ్డు మీద గెంటేసే వాళ్లకు కాకుండా వాళ్ళను సరైన పద్ధతుల్లో తల్లిదండ్రులకు సేవ చేసే విధంగా వాళ్ళను ప్రోత్సహిస్తూ ఏమీ లేని అనాథలకు ఇక్కడ ఆశ్రమం కల్పిస్తూ వాళ్ళని కూడా తల్లిదండ్రుల్లా చూసి సేవలు చేయాలనే దృక్పథంతోనే మేము ఉన్నాం. ఆ దృక్పథంతో వారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సజావుగా సాగుతూ ముందు ముందు అందరికీ సేవా దృక్పథం అలవాడాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాజరాజేశ్వర స్వామికి ఈ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తుంది. గాయత్రి వనప్రస్థ ఆశ్రమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో 2006-07 సంవత్సరంలో కీర్తిశేషులు కాసం శంకరయ్య గారు వారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమము ముంగటేసుకుని ఆయన మొదలుపెట్టారు. అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్గా ఉండి దానికి ఇప్పుడు నన్ను అధ్యక్షులుగా పెట్టుకొని ఈ కార్యక్రమం నడిచింది. మరి అనివార్య పరిస్థితుల్లో వారు అకాల మరణం చెందడం పెండింగ్ అయిపోయింది. మరొకవేళ దీన్ని కంప్లీట్ చేసినా ఎవరు నడిపిస్తారనే ఉద్దేశంతో ఎవరు ముందుకు రాకపోవడంతో మరి ఈ శివశంకర్ వాళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో మేము మెయింటైన్ చేస్తాం, మాకు కంప్లీట్ చేసి ఇవ్వండి అని వాళ్ళు ముందుకు రావడం వలన అప్పుడు మీరు మీటింగ్ ఏర్పాటు చేసి అందరితో సంప్రదించి దీన్ని కంప్లీట్ చేసి ఇది అందుబాటులోకి వచ్చే విధంగా దీన్ని చేసి ఇప్పుడు వాళ్లకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు
నెక్స్ట్ ఎవరు ఎట్లా నా పద్ధతి వాళ్ళు ఆలోచించుకొని దీన్ని అంటే మినిమమ్ నామినల్ రెంట్గా వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు లీజ్కి ఇస్తున్నాం. లీజ్ నామినల్ ఒక 5 ఇయర్స్ ఆ సొసైటీకి మేము ఇస్తున్నాం. వాళ్ళు సరిగా మంచిగా మెయింటైన్ చేస్తే వాళ్ళు అట్లే నడిపిస్తారు, లేకపోతే మళ్ళీ ఏదైనా నడపని పరిస్థితుల్లో మళ్ళీ వేరే వాళ్ళని మేము ఆలోచించి నడిపిస్తాడు. అప్పుడు దీనికి నిధులు కూడా పురపాలక సంఘంకి వెళ్ళి మేము అప్పుడు కౌన్సిల్ పక్షాన ఒక 4 లక్షలు పెట్టినాం. గౌరవ పార్లమెంటు సభ్యులు అప్పుడు మదియాష్కి గారు ఆయన కూడా ఒక 5 లక్షలు ఇచ్చారు. మరి బాశెట్టి వెంకన్న గారి సతీమణి బాశెట్టి అమృతాబాయి గారు ఇందులో 5 గుంటల స్థలం వారు ఉచితంగా ఇచ్చారు. మరి ఇంకా ఇతర దాతలు కూడా చాలామంది మొదటి విడత సహాయం చేసిన దాతలు కానీ నేను మళ్ళీ ఇప్పుడు మొన్న 2వ విడత ఇప్పుడు నేను మొదలుపెట్టినప్పుడు ఇచ్చిన దాతలు కానీ ఇద్దరు జడేకిషన్ గారి సతీమణి 51,000 రూపాయలు మొత్తం డోర్లు బాత్రూమ్ అవన్నిటికీ మొత్తం 65,000 ఎంత అయితే 51,000 డొనేషన్ చేశారు, మిగతా మేము ఇచ్చినాం. అలాగే గౌరవశెట్టి చిరంజీవి గారు ఏదైతే ఉందో వాళ్ళ బిడ్డలు కొడుకు వాళ్ళ ఫ్యామిలీ పక్షాన ఆయన కూడా ఒక 46,000 పెట్టి మొత్తం మంచాల పరుపులు ఏదైతే ఉందో వాళ్ళు అరేంజ్ చేశారు. అలాగే ఈ ఫ్రిడ్జ్ అవర్ శ్రీనివాస్ గారు ఇంకా రంగు గోపాల్ గారు 11,000 పెట్టి ఆయన కూడా ఒక 2 టేబుల్ ఉన్న వాటర్ ఫిల్టర్ అదొకటి ఇలా మొత్తం అందరి దాతల స్టీల్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ అసోసియేషన్కి వెళ్ళి మొత్తం దీనికి తగ్గ వంట సమర్పించారు. అందరి దాతలతోటి దీన్ని మొత్తానికి కంప్లీట్ చేసి మిగతా పైసలు మేము ట్రస్ట్ మెంబర్లో పెట్టుకొని దీన్ని కంప్లీట్ చేసినాం. ఈరోజు పూజ చేసి వాళ్ళకు ఆ సొసైటీకి వాళ్ళకి అప్పచెప్తున్నాం. ఇప్పటికెళ్ళి వాళ్ళు దీన్ని పర్యవేక్షణ వాళ్ళు చేస్తారు. దీన్ని చేసి మేము కష్టపడి దీన్ని చేసినందుకు ఇది సక్సెస్ఫుల్ అనేసి మా అందరికీ పేరు ప్రతిష్టలు పెరగాలని అందరికీ అందరూ అనుకూలంగా దీనికి కోఆపరేట్ చేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.